టీవీలో వెళ్ళి పడుతుంది. అలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవు సార్, మీరేమో అలా చూసుకుంటారు. రెడీ సార్, రెడీ రెడీ సార్. హౌస్ మోషన్ పెటిషన్ 161C అన్న ఒకసారి మైకాన్లో ఉందా చూడండి సార్. 161CRPC కింద హౌస్ మోషన్ పెటిషన్ మూవ్ చేస్తున్నాం. ఇల్లీగల్ కస్టడీలో ఇప్పటి వరకు ఎటువంటి కాపీలు సర్వ్ చేయకుండా ఏ వ్యక్తిని కూడా కస్టడీలోకి తీసుకోకూడదు. ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇప్పటి వరకు కూడా ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇల్లీగల్ డిటెన్షన్ అనేది ఇది చట్ట వ్యతిరేకం. చట్టానికి అనుకూలంగా ఆఫీసర్లు ఫాలో అవ్వలేదు కాబట్టి మేము ఈ టైంలో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేయాలి. హౌస్ మోషన్ పిటిషన్స్ కేవలం హైకోర్టులోనే దాఖలు చేయలేదు, అదేం లేదు. ఏ జడ్జి గారి దగ్గరైనా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్న రైట్ కన్సర్న్ ఎక్యూజిటివ్ కానీ అంటే ఏ ప్రొవిజన్స్ ఫాలో కాలేదు సార్. పోలీసులు అసలు ఏ ప్రొవిజన్ ఫాలో కాలేదు. ఫస్ట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి వారికి కుటుంబ సభ్యులకు కానీ 51C కింద కానీ లేదంటే నోటీస్ ఇవ్వాలి ముందుగా. నిన్ను ఒకసారి నన్ను అరెస్ట్ చేయాలనుకోండి, అరెస్ట్ చేసేటప్పుడు సంబంధిత కాగితాలు నాకు సర్వ్ చేయాలి కదా, అది బాధ్యత కదా. అది ఎవరికి అరెస్ట్కి సంబంధించి ఇంటిమేషన్ ఇచ్చి నోటీస్ కూడా సర్వ్ చేసామని ఎవరికి ఇచ్చారు అర్థమైందా? ఇప్పుడు నన్ను కేసులు అరెస్ట్ చేసేటప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి కాగితాలు నాకు ఇవ్వాలి కదా. అయ్యా నువ్వు ఫలానా కాగితంలో ఫలానా కేసులో నువ్వు ఎక్యూజ్డ్వి, నువ్వుతో మాతో రావాలి అని చెప్పాలి కదా. ఏమి లేకుండా ఒక నోటీస్ మాకు ఇచ్చేసి మీరు రావాల్సిందంటే కుదరదు కదండి. ఇండియన్ డెమోక్రసీ ప్రకారం కాదు కదా అది. మనం మీకు కావాలని ఇప్పుడప్పుడు ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నారు. కాగితాలు సర్వ్ చేయాలి కదా. వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ దే హావ్ టు సర్వ్ ఇట్. ఏం సార్ బెయిల్ వస్తుంది అనుకున్నా, చూపించండి. కాపీ ఇచ్చానండి. సార్ ఇట్స్ ఓవర్. థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.